నమస్కారం, స్ఫూర్తికి స్వాగతం. అత్త లేని కోడలు ఉత్తమురాలు, ఓయమ్మ కోడలు లేని అత్త గుణవంతురాలు. ఈ జానపద గీతం చాలామంది వినే ఉంటారు. ఈ పాటలో అత్త కోడల మధ్య ఉన్న బంధాన్ని గీత రచయిత ఎంతో నర్మగర్భంగా చెప్పారు. కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుందా అని తొందరపడే తల్లి, పెళ్ళైన క్షణం నుంచి కోడలు కొడుకును తనకు కాకుండా చేస్తుందనే అభద్రతా భావానికి గురవుతుంటుంది. తల్లి చెప్పినట్టు వింటే భర్త తనకు కాకుండా పోతాడేమోనని మరోవైపు భార్య భయపడుతుంటుంది. దీంతో అత్తగారింట్లో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే అత్త కోడల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాలకు మళ్ళీ ఉంటారు. అందుకే ఎన్ని తరాలు గడిచినా అత్త కోడల బంధం సంక్లిష్టంగానే మారుతోంది. ఎంతో అందమైన ఈ బంధం ఇలా దూరంగా ఉండిపోవడానికి కారణం మనస్తత్వ సంబంధమైన సమస్యలేనా? అత్త కోడళ్ళు మంచి స్నేహితులుగా ఉండలేరా? అంటే అదేమీ అసాధ్యమైన విషయం కాదు. ఎంతో స్నేహంగా జీవిస్తున్న అత్త కోడళ్ళు మన మధ్యన లేకపోలేదు. కానీ వీరిరువురి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉండాలంటే సఖ్యత, పరస్పర అవగాహన ఉండాలి. ఇందుకోసం ఇద్దరు మానసికంగా ఎంతో కసరత్తు చేయాలి. కానీ ఇలాంటి ప్రయత్నం ఎంతమంది అత్త కోడలు చేస్తున్నారు? ఎలా చేస్తే అత్త కోడల మధ్య అందమైన అనుబంధం ఏర్పడుతుంది వంటి విషయాలను ఇవాళ స్ఫూర్తిలో చర్చిద్దాం. ఇక మనతో ఉన్నారు గెస్ట్ కిరణ్ మయి గారు, విశ్లేషకులు. మరో గెస్ట్ జాయిన్ అవుతారు లైవ్లో. నమస్తే అండి కిరణ్. నమస్తే అండి. విన్నారు కదా అత్త కోడల గురించి ఈనాటి మన చర్చ. మీరు ఇంట్రొడక్షన్లోనే నాకు తెలిసి చాలా వరకు కవర్ చేశారు, చెప్పండి. అయితే అత్త కోడలు సఖ్యతగా ఉండలేకపోతున్నారు అనేది చాలామంది అదే మాట్లాడతారు. అంటే అత్తగారిని ఒక పరాయి ఆవిడగా భావించడం, ఇటు కోడలు చేస్తూ ఉంటుంది, కోడల్ని కూడా. అయితే ఒకటి అంటుంటారు, అత్త అమ్మ కాలేదు, కోడలు కూతురు కాలేదు. అంటే ఈ పాయింట్ని బేస్ చేసుకుని వీళ్ళంతా తరతరాలుగా ఇలాగే మెలుగుతున్నారు అనుకోవచ్చా? ముందుగా అక్టోబర్లో వచ్చే చివరి ఆదివారం నాడు మదర్ ఇన్ లా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అత్తగారందరికీ, అత్తగారులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ తరఫున కూడా అండ్ ప్రైమ్ నైన్ తరఫున. సో ఫస్ట్ అండి, అత్త కోడళ్ళ మధ్య బంధం బంధంగానే ఉండాలా లేకపోతే అనుబంధంగా మారాలా అనేది ఇద్దరు కూడా మానసికంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. అండ్ అత్తగారు అంటే ఎవరు అని ఒక నిర్వచన చేయాలి అనుకుంటే ఎవరినన్నా, నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి మనం టీవీలో చూసేది అత్తగారు అంటే సూర్యకాంతం, ఛాయాదేవి. అంటే అత్తగారులు అందరూ కూడా గయ్యాలి అత్తగారులు, లేకపోతే అలాంటి ఒక ఆలోచనతో ఉండే అత్తగారులే ఉంటారు. కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తగారులే ఉంటారు అని చెప్పి ఒక ఫాల్స్ నెరేటివ్ని చిన్నప్పటి నుంచి, మన చిన్నప్పటి నుంచి, ఇప్పటికి మీరు ఏమైనా అడిగినా కూడా అత్తగారు ఎలా ఉంటారు అంటే సూర్యకాంతం ఛాయాదేవి అని తక్కువని చెప్పేస్తాం. అంటే తెలియకుండానే మన మనస్సులోకి, మన మెదడులోకి ఒక ఫాల్స్ నెరేటివ్ని, ఒక పాయిజన్ని ఇంజెక్ట్ చేసేసారండి. కోడల్లో ఆడపిల్లలే కాదు, మీరు భర్తను అడిగినా, మామయ్యని అడిగినా, ఓహో అత్తగారులు ఇలా ఉంటారేమో అని వాళ్ళు కూడా మరిచిపోయి, అంటే అత్తగారు ప్రేమ చూపించినా కూడా ఒక రకంగా వాళ్ళ మనసులో కూడా వాళ్ళు ఇలా కూడా అత్తగారులు ఉంటారని అనుకునేలాగా మనల్ని మార్చేస్తున్నారు. సో ఫస్ట్ ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి అనట్లేదు, మనం చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సినిమాలు, అత్తగారికి కోడలికి సఖ్యత ఉండట్లేదు, అలాంటి సత్సంబంధాలు ఉండట్లేదు అనేది సినిమా వాళ్ళు ఫస్ట్ మన మీద ఒక ముద్ర వేసేసారు. అత్త అమ్మ కన్నా ఎక్కువగా చూసుకునే అత్తగారులు కూడా ఉన్నారండి. అవునారు అమ్మ కన్నా, ఎందుకంటే ఇప్పుడు మనం 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకుని వచ్చేస్తే తినమ్మా, లేకపోతే నువ్వు తినట్లేదు, ఆఫీస్ టెన్షన్లో ఉన్నావు, అంత అలసిపోతున్నావు అని చెప్పి పాలు కలిపి దగ్గర పెట్టి తాగు అని చెప్పి ఇచ్చే అత్తగారులను కూడా నేను చూశాను. అండ్ ఈ రోజుల్లో అత్తగారులు ఎలా ఉన్నారంటే చాలామంది కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు కోడళ్ళందరూ. విదేశాలలో ఉన్న వాళ్ళైతే 6 నెలలు 9 నెలలు సంవత్సరం కూడా ఉంచుకొని వట్టి చాకరీ చేయించుకుంటున్నారు. సో ఐ పిటీ కొందరు అత్తగారులు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అత్తగారులకి, మరుదులకి, ఆడపడుచులకి, ఆడబిడ్డలకి అందరికీ కూడా చాకరీ చేసి పాపం ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ తరం జీన్స్ కోడళ్ళు వచ్చేసారు, జీన్స్ వేసుకునే కోడళ్ళు వచ్చేసే వరకు అటు ఆ తరానికి చేసి పెట్టారు. ఇప్పుడు ఈ తరానికి కోడలతో చేయించుకోవాల్సిన అత్తగారు కూడా కోడలికి చేసే అత్తగారులు అయిపోయారు, చేస్తున్నారండి అలా కూడా. అలానే నేను అత్తగారులు అంటే వీళ్ళిద్దరికీ కూడా ఒక సైకాలజీ కూడా చెప్తుంది. ఏంటి అంటే జెలస్ ఆర్ పొజిసివ్నెస్ ఉంటుంది కదా, నా భర్త నా మాటే వినాలి, నా మాటే వినాలి, లేకపోతే నాకు దూరం అయిపోతున్నాడు అని ఒక భావన ఉంటుంది కదా, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అత్తగారు తీసేయాలండి, కోడలు కూడా తీసేయాలి. అత్తగారు చిన్నప్పటి నుంచి ఎంత కాదన్నా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, కొడుకు చూసుకోవాలా కూతురు చూసుకోవాలా అంటే అత్తగారికి అంటే అమ్మకి కొడుకు మీద ఎంతో కొంత కించిత్ భావం, అంటే ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమాజం కానీ నన్ను చూసుకుంటాడు చివరి వరకు అని కావచ్చు, ఆ చిన్న ప్రేమ అయితే మా అమ్మకి నాకు అన్నున్నారు, నన్ను ఎంత బాగా చూసుకున్నా కొంచెం మా అమ్మకి కొడుకు మీద ఉంటుంది, నన్ను ఏం తప్పు పట్టట్లే, బట్ ఉంటుందండి, అది సహజమైన ఒక లక్షణం అనమాట. సో అలా ఉన్నప్పుడు నా కొడుకు నా మాట వినాలి అని కాకుండా నాకెక్కడ దూరం అయిపోతాడో, కోడలు నాకెక్కడ దూరం చేస్తుందో అనే భావనలో కూడా అత్తగారు ఉంటారు. సో వాళ్ళిద్దరు కూడా
స్టార్టింగ్ ఫస్ట్ వాళ్ళిద్దరు ఒక అంటే ఇంటికి వచ్చినప్పుడు కోడలు ఎవరికి ఇప్పుడు అమ్మ అనుకోండి, అమ్మకి చిన్నప్పటి నుంచి నా మూడ్ స్వింగ్స్ ఏంటి, నాకు ఎప్పుడు బాధ ఉంటుంది, ఎప్పుడు కోపం ఉంటుంది, నేను ఎప్పుడు అరుస్తా, అరిచినప్పుడు ఎలా ఉండాలి అన్నీ తెలుసు. అత్తగారికి అది తెలియదుగా. ఇప్పుడు వచ్చి పాళ్ళ అబ్బా నాకు పని ఉంది అత్తగారు ప్లీజ్ అత్తమ్మ వదిలేయండి అని అంటే అది అనలేము, అనలేము మనసులో అనుకుంటాం కానీ బయటకు అనలేము. ఎందుకంటే మన ఫ్రస్ట్రేషన్ చూపించలేము అత్తగారి మీద, కానీ అమ్మ మీద చూపిస్తాం. సో ఆ ఒక పీరియడ్ ఉంటుంది చూసారా, ఆ పీరియడ్ ఇద్దరు కూడా ఫైట్ చేయాలండి. ఇద్దరు కూడా మానసికంగా నాకు వీరి గురించి తెలియదు, అర్థం చేసుకోవాలి. అత్తగారు ఆశీస్సులు ఎప్పుడు కోడల మీద ఉండాలి, అత్తగారి పైన గౌరవ భావం కూడా ఎప్పుడు కోడలకు ఉండాలి. ఏదైనా అన్నా కూడా పెద్దవాళ్ళు చాదస్యం కొద్ది అన్నారేమోలే, నాకేమైపోతుంది అంటే నా కోసమే అన్నారు అనే ఒక భావనతో ఆలోచించే విధానం కూడా కోడల్లో ఉండాలి. అది లేకుండా నువ్వెంత అంటే నేనెంత అనుకుంటే బంధాలు ఏవి నిలబడవు. అని అది మాత్రం కాకుండా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యే వరకు ఇంకా అర్థం చేసుకునే ఎక్కడుంది, ఈ ఇద్దరి మధ్యలో కొడుకు సతమతం అయిపోతున్నాడు. ఎందుకంటే పాపం అమ్మ చిన్నప్పటి నుంచి చూసుకుంది, ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవద్దండి. ఇప్పుడు అత్తగారు కోడలు తప్పు చేసినా కొడుకు పిలిచి చెప్పకూడదు, ఒకళ్ళు చెప్పినా కొడుకు కోడలు ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. కానీ కొడుకు సపరేట్గా లేకపోతే భార్య భర్తకు సపరేట్గా చెప్తే ముగ్గురు రిలేషన్ స్పాయిల్ అయిపోతుంది. ఎస్, లాస్ట్ టైం కూడా ఒక కాలర్ మనతో మాట్లాడారు, ఇలాగే జరుగుతూ ఉంటుందని గుర్తున్నారు శ్రీనివాస్ కూడా. యా కాలర్ అడిగున్నారు, మాట్లాడదాం. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. అది ఈ మధ్య కాలంలో కోడళ్ళు అత్తలను సరిగ్గా చూడట్లేదని, పెళ్ళైన తర్వాత మగడు వదిలేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు పేరెంట్స్ ని, అత్త చెల్లెలు పట్టించుకోవట్లేదని తరచుగా వింటున్నామండి. కానీ అత్తలు ఆగడానికి తప్పకుండా పోతుందండి. అలాగని చెప్పి కోడళ్ళు కూడా తిన్నగా ఉండట్లేదండి. అత్తలు అలాగే కోడళ్ళు అలాగే ఉంటున్నారు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే తల్లి కూతురు మాట్లాడుకుంటున్నారు, ఏమన్నా అలా కోడలు దాన్నే పట్టించుకుంటుంది, కోడలు ఏమన్నా అన్న అత్త అదే పట్టించుకొని అలా పీక్కొని ఇంత చిన్నదాన్ని అది పెద్ద చేస్తున్నారండి. తల్లి తల్లిని చూసుకోవట్లేదండి కోడలు అత్తగారులోని, కోడలు కూడా కోడల్లో కూర్చుని అత్తగారు చూసుకోవట్లేదండి. ఎస్, కరెక్ట్ గా చెప్పారు అరుణ గారు, థ్యాంక్ యూ. అరుణ గారు అన్న పాయింట్ చూస్తే కోడల్లో అత్తగారు కూతుర్ని చూసుకోవడం లేదు, ఇదే కోడలు అత్తగారిని వదిలిపెట్టి వెళ్తాం అత్తగారింటికి, అత్తలో అమ్మని చూసుకోలేకపోతున్నారు. మరి అత్త అమ్మ అవ్వదు, కోడలు కూతురు అవ్వదు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారా? అదే అండి చెప్తున్నా కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా అత్త అంటే ఇలా ఉంటుంది, రాత్రి అమ్మాన పెట్టిద్ది, లేకపోతే కొడుకుని తన వైపు తిప్పుకోవాలని చూస్తుంది, లేకపోతే నా మాట వినకుండా చేయాలని చూస్తుంది. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ కానీ మనం వేసేసారు అమ్మాయికి. అమ్మాయికి సూర్య సీరియల్స్ అన్నారు కదండి, మాట్లాడదాం కాలర్ తర్వాత. సత్యవతి గారు నమస్తే. చెప్పండి సత్యవతి గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను ఒకటి ఫస్ట్ మా గురించి చెప్పేస్తున్న పాయింట్ అండి. ఏం కాదు, మాది ఉమ్మడి ఫ్యామిలీ. నాకు మా మామయ్య గారు అబ్బాయిని చేశారు, అంటే చూడటం గురించి చెప్తున్నాను. మా అమ్మమ్మ గారు 105 ఏళ్ళు బతికారు, మా అత్తయ్య గారు మామయ్య గారు 90 సంవత్సరాలు బతికారు. మేము చాలా చక్కగా చూసుకున్నాం అండి. మనం ఏదైతే చేసామో మన పిల్లలు కూడా అదే చేస్తారండి. మనం ఏదైతే ఇచ్చామో అదే తీసుకుంటాం. కానీ అత్త మామల్ని ఏదో ఆశ్రయించి మనం వాళ్ళ డబ్బులు ఇస్తే ఎక్కువిస్తే చూస్తాం, లేకపోతే ఆ కొడుకు చూడలేదా అని అనకూడదండి. మన ధర్మం మన పెద్దలను గౌరవించి పెద్దలను పూజించుకోవటం అలాగా చేసుకోవాలని నా అనుకుంటున్నానండి. అత్తగారులు ఇప్పుడు మా అమ్మాయి ఉందండి, మా అమ్మాయి అత్తగారు కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది, మా అమ్మాయి కూడా అలా ఉంటుంది. కానీ అత్తగారిని మాత్రం మామగారిని వాళ్ళు ఎలా ఉన్నా మనం బాగా చూసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే అత్తగారులు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వయసులో ఉండి పెత్తనం చేస్తారండి. వీళ్ళు ఏమవుద్ది అంటే మళ్ళీ అలా పెట్టుకుని తర్వాత వీళ్ళు పెత్తనం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని అంటారు. కానీ మనం వాళ్ళు ఎలా ఉన్నా మనం బాగా చూసుకోవటం, తల్లి తండ్రిని అత్తమామల్ని చూసుకోవటం మన బాధ్యత అండి, మన ధర్మం. ఎస్ సత్యవతి గారు చాలా బాగా చెప్పారు. ఆవిడ అంటే చెప్పండి చెప్పండి సత్యవతి గారు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. మనం కూడా ముసలవాళ్ళం అవుతామని ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. మనం కూడా అత్తలం అవుతామని కూడా గుర్తు పెట్టుకోవాలి కోడళ్ళు కూడా. అదండి, మా అత్తగారు ఇలాంటిది, మా అత్తగారు అలా ఉంది, మా ఇలా. మరి మనం అక్కడ మన మరదలు చూడకపోతే మన అమ్మని ఊరుకోం కదా, మనం ఇక్కడ ఎందుకు అత్తగారిని చూడకపోవాలి? అవును పెద్దవాళ్ళు అవ్వక అలా ఇలా అంటారు, వాళ్ళు ఏంటంటే వయసు చిన్నపిల్లల శేషలు వచ్చేస్తాయి, మనకు కూడా అలా వస్తాయి ఆ వయసుద్ధుల్లోకి. కానీ భగవంతుడు హర్షించేలాగా మన ధర్మం ప్రకారం మనం చూడవలసిందే. మేము అలా చూసాం, మా అత్తగారు మా అమ్మమ్మని అలా చూసుకున్నారు, మా అమ్మ మా అమ్మ వాళ్ళ అత్తగారిని అలా చూసుకున్నారు, మా అమ్మమ్మ గారు కూడా వాళ్ళ అత్తగారిని అలా చూసారండి. అది వంశపర్యంగా పెద్దలు అలా చేస్తే మనం వాళ్ళని చూసి మనం నేర్చుకుంటామండి. ఇప్పుడు మా పిల్లలు అలా చేస్తున్నారండి, మాకు అబ్బాయిలు లేరు, మా అల్లుడు కొడుకులు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎందుకు? మా అమ్మాయిలు మా ఇంట్లో పెద్ద చూసి
అది ఉమ్మడి ఫ్యామిలీలో ఒకటి లేకపోవడం వల్ల ఇంక అత్తగారు ఉండకూడదు దగ్గర. నిజమే, అలా అందరూ ఉండరండి. కోడలు కూడా అత్తగారులు కూడా బాగా ఉండాలి, అక్కడ కోడల్లో బాగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే వచ్చినప్పుడు పెత్తనం చేసేస్తారు, నువ్వు అచ్చేసుకోలేదు ఇది చేసుకోలేదు అవన్నీ చూసానండి ఇక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే మనసుల్లో పెట్టుకుని మళ్ళీ ఈ సాధింపులు మొదలెడతారు. మళ్ళీ వాళ్ళకి కొడుకు చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు, వాళ్ళ ప్రేమ ఉంటుంది కదా, ఏం అక్కర్లేదండి ముసలి వాళ్ళకి. అమ్మ భోజనం చేసావా, అమ్మ ఇది తిన్నావా అని అడిగితే చాలండి. మా అమ్మమ్మ గారిని కొడుకులు అలా చూసుకున్నారండి, ఆవిడని అడగకుండా ఏది చేసేవారు కాదు, కోడలు ఏది అడగకుండా చేసేవారు కాదు. ఏడు రక్తచెల్లెళ్ళు మా మామయ్య గారు అమ్మని ఫస్ట్ వచ్చి దండం పెట్టుకుని అన్ని అడిగేవారు. మా మామయ్య ఇద్దరు ఉద్యోగం కానీ సత్యవతి గారు చాలా బాగా చెప్పారండి. నిజంగా మూడు విలువైన పాయింట్స్ ని చెప్పారు. ఓ పద్ధతి తరతరాల నుంచి వీళ్ళ అమ్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తగారిని ట్రీట్ చేయడం వీళ్ళు చూసి, ఇప్పుడు ఈవిడ పిల్లలు కూడా కొడుకులు లేకపోయినా అల్లుళ్ళు కూడా కొడుకులా చూస్తున్నారంటే పద్ధతి నచ్చి ఇరువురు ఇచ్చిపుచ్చుకోవడం దగ్గర బాగుంది. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఆస్తి ఇవ్వలేదు కదా, మనం ఎందుకు చూడాలి, ఆస్తి తీసుకున్నాడు కదా వాళ్ళు చూస్తారు. ఇదొకటి. నెంబర్ త్రీ వచ్చేసి అత్తగారు వెళ్ళగానే, అంటే మన ఏజ్ వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు మంచి పవర్లో ఉంటారు, అత్తగారి పొజిషన్ అంటే పవర్ఫుల్, సీరియల్లే చెప్పని సినిమాలే ఇదంతా డంప్ చేయని మన బుర్రల్లో పవర్లో ఉండగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళు పవర్ దిగి అంటే అత్తగారు ముసల్ అదే వృద్ధాప్యం వచ్చేసరికి వీళ్ళు పవర్కి వస్తారు, అవన్నీ మనసు పెట్టి వీళ్ళు సాధిస్తారు. నిజంగా ఈ మూడు పాయింట్ల వల్ల అస్తవ్యస్తంగా ఉంటుంది. మీరు అన్నట్టు బంధమా అనుబంధమా, అనుబంధం దాకా రావట్లే అక్కడ దాకా వెళ్ళట్లా, ఈ మూడు పాయింట్స్ ఎంత కీలకం అంటారు? చాలా కీలకం అండి. కాకపోతే కోడలు ఫస్ట్, నాకు అత్త నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, నాకు అత్తగారు ఆశీస్సులు ఉండాలి అనే ఒక ఆలోచన విధానం, ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు ఇంటి నుంచి రావాలండి. ఇంట్లో అమ్మగారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఓన్లీ అత్త అండ్ కోడళ్ళ గురించి కాదు ఇది, అమ్మగారు ఇలా అయ్యిందమ్మా అని చెప్పినప్పుడు అమ్మ కూడా నా కూతురు అని చెప్పి అనుకోకూడదు. తప్పు తప్పే ఏదైనా కూడా, లేదమ్మా అత్తగారు ఇలా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆవిడ ఒక అత్త అయి ఉండొచ్చు, తనకే ఒక కొడుకు ఉండొచ్చు. సో అమ్మ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. కూతురికి అమ్మ చెప్పుకోవాలి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళినాక ఎలా ఉండాలి, ఎలా సర్దుకోవాలి, ఇక్కడ నువ్వు గారాలు పోతున్నావు అమ్మ నాన్న దగ్గర అన్నీ చూసుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళినాక నీకు ఒక బాధ్యత ఉంది, నువ్వు వాళ్ళ వంశం పేరు, వాళ్ళ వంశం మారిపోతుంది, తన ఆ వంశానికి చెందుతుంది, వాళ్ళ ఇంటి పేరు తీసుకుంటుంది. సో ఆ ఇంటి పేరుతో ఆ వంశం మారినప్పుడు తన మీద బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి, ఆ వంశం అంతా కూడా తనది ఇప్పుడు. సో అలా తనకి మనసులో ఉండాలి, ఇది నాది, నా కుటుంబం, నా భర్త మాత్రమే కుటుంబంలోంచి, నువ్వు పెళ్లి చేసుకునేది కుటుంబాన్ని భర్తని కాదు, ఎందుకంటే కుటుంబం అంతా కూడా నాది అనే భావన వచ్చినప్పుడు నా అత్తగారు నా మామగారు అని చెప్పి అంతే ప్రేమాప్యాయతలతో వాళ్ళని చూసుకుంటారు. అత్తమామలు కూడా ఏం అడగరండి. వాళ్ళు ఒక ఇంతకుముందు మనం మాట్లాడుకున్న క్వశ్చన్ ఏంటి అంటే అత్త అమ్మ అవుతుందా అంటే అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంటారు, అమ్మ కన్నా ఎక్కువగా. ఇప్పుడు నానమ్మలు నానమ్మలు ఉంటే పిల్లలందరినీ కూడా తినిపించడం పడుకోపెట్టడం దగ్గర నుంచి వాళ్ళకి ఆ 50-60 ఇయర్స్లో ఏం కర్మ అండి, కర్మ అని చెప్పాను, అది వాళ్ళ ప్రేమ, వాళ్ళ బంధం. వాళ్ళు వాళ్ళ మనవలని మనవరాలని అంత చక్కగా ఏజ్లో చూసుకుంటే ఇప్పుడు మనం 25-30 ఇయర్స్కి మన పిల్లల్ని చూసుకోవడానికి మనకు అంత ఎనర్జీ లేదు. అది కూడా ఆలోచించాలి, వాళ్ళు ఆ వయసుకి మనకి ఎంత చేసి పెడుతున్నారు, మనం ఏం చేస్తున్నాము అనేది కూడా ఆలోచించాలి. సీరియల్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, సీరియల్స్ గురించి చూస్తే సీరియల్స్ లో ప్రతి ఇంట్లో అత్త కూడళ్ళకే వైరం ఉంటుంది. ఆ సీరియల్స్ గురించి నేను చెప్తాను కాలర్ తో మాట్లాడక. సాగర్ గారు నమస్తే. చెప్పండి సాగర్ గారు. ఏం చేద్దండి, ఇప్పుడు ఉదాహరణ సపోజ్ నా కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఫస్ట్ నా కొడుకుకి మ్యారేజ్ అయిపోతే మాకు కోడలు వస్తుంది, వచ్చినప్పుడు మా అత్తగారు మా మిస్సెస్ అంటే ఆమెకి అత్త ఉంది కదా, అవును, వీళ్ళిద్దరూ సఖ్యతగా ఉంటే ఇక్కడ నా కూతురు చూస్తుంది కదా, రేపు వద్దు నా కూతురు వేరే ఇంటికి వెళ్ళాలి కదా, అప్పుడు ఇవి కూడా చూసి నేర్చుకుంటారు. అలా కాకుండా వీళ్ళిద్దరికి పోహాడుకుంటా ఉన్నారనుకో, రేపు వద్దు నేను వేరే చాటుకు వెళ్ళినప్పుడు అక్కడ మొదల, అలా అక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి అమ్మ నన్ను ఫోన్ చేస్తుంది, ఏంటి అమ్మ కవరణి అమ్మ అడిగినప్పుడు మా అత్తగారు నన్ను అత్తనంట నిస్తానప్పుడు ఈ తల్లి కూడా ఏం చెప్పాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అమ్మ అలాగుంటుంది సర్దుకుండా అని చెప్పకుండా వీళ్ళు మెత్తగా నిన్న అట్ట అన్న మీ ఆయన వచ్చి నాకు చెప్పు మీరు ఏదే కాపురం పెట్టండి అది ఇది అని చెప్పి అక్కేస్తారు. అలా కాకుండా కోళ్ళకి అత్తకి ఇళ్ళ పక్కన కూడా చెప్తారండి, చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళకి చెప్పుకోవాలి మా అత్తగా మా కోళ్ళగా అన్ని మామూలు మేము కలిసినా అని చెప్పుకోకుండా వీళ్ళు పక్కన నాలుగు అక్కేసి తల్లికి వీళ్ళు అది మొగుడు వచ్చినాక లేనిపోయినని చెప్తారు. ఇప్పుడు హస్బెండ్ ఎవరికి చెప్పుకోలేదు, తల్లికి చెప్పగలుగుతాడా పిల్లలని చెప్తే ఎవరికి చెప్పలేరు, ఇక్కడ మధ్యలో వాళ్ళని అలిగిపోతారు. వాళ్ళు ఎన్నో సమస్యల మీద బయట చిరాకులతో వస్తారు, వచ్చినప్పుడు తల్లి ఒక విధంగా చెప్పి పిల్లలు ఒక విధంగా చెప్తే అసలు ఎవరికి చెప్పగలుగుతారు. మేము ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, మనం సీరియల్ చూస్తున్నాం కదా, సినిమాల గురించి కోర్టుకి వెళ్తున్నారు కానీ మా జాతిని అలా గౌరవపరిచారు ఎలా పరిచారు, నేను ఒక్కళ్ళన్నా సీరియల్ మీద ఇలా జరుగుతుందని ఒకళ్ళన్నా కోర్టుకి వెళ్తున్నారా మేడం,
చేయగలుగుతున్నటువంటి ధ్యానం చేయాలని శాస్త్రం లేదు. అదే సినిమాల్లో అనుకో మా క్యాస్ట్ ని కించపరిచారా మా క్యాస్ట్ ని కించపరిచారా అన్నారు, కానీ ఈ సమాజంలో జరిగే ఇలా చూపిస్తారు. అంటే న్యూస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? ఇప్పుడు చెప్తున్నాను ఆడ, అంటే మాకు కొంచెం సిగ్గు చేయడం అనిపిస్తుంది. చెప్పే విషయం ఏంటంటే ఈ సీరియల్స్ చూసి భర్తని చంపేసిన ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇటీవలే, గుర్తుందా? యాసిడ్ ఆ డ్రామా అంతా ఆడేసి ఇవంతా సీరియల్ ని బట్టి చంపానని ఆవిడ చెప్పడం సీరియల్ పైన పెద్ద దుమారమే లెగిసింది. అంటే జనరల్ గా ఏం జరుగుతుంది మన సమాజంలో, ఏం జరిగినా అప్పటికప్పుడు హడావిడి జరుగుతున్న తర్వాత ఎటువంటి పరిష్కారం ఉండదు. అదే జరిగింది. అవును, సీరియల్ అన్న కూడా కోర్టుకి వెళ్ళాలి. ఇటువంటి సన్నివేశాలు, ఇటువంటి సిచ్యువేషన్ బ్యాడ్ గా చూపించి నిషేధించి మంచిగా మనం చూపిస్తే కొంత వాళ్ళలో ప్రేరణ వస్తుంది. కానీ సాధ్యమైనంత వరకు మనుషులు 90% చెడు కట్టేసి తప్పితే వాటిలో మంచిగా ఉండదు మేడం. అవునవును. సరి, అతను ఎలా చంపాలి, తల్లిని ఎలా దూరం చేయాలి, మొగుడిని ఇంకొకపోయి భర్తన్నగా రెండో పెళ్లి మళ్ళీ నిజంగా నిత్యం జరుగుతాయో జరగవో తెలియదు కానీ జరిగేలా చేస్తున్నారు. సాగర్ గారు చాలా బాగా మాట్లాడారు, థ్యాంక్ యూ అండి. రాజమ్మ గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి రాజమ్మ గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, నిజంగా మన సాంప్రదాయం గురించి మాట్లాడుతుంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. అవి గత జ్ఞాపకాలు అనేటివి గుర్తు చేస్తున్నారు మీరు. అసలు అత్తగారు మామగారు మన తల్లిదండ్రులు అంటే నలుగురు సమానమే మనకు. నిజంగా మా అత్తగారు ఉండేవాళ్ళండి, మా అత్త మామ ఉండేవారు. మా అత్త మామ ఎప్పుడు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేక మంచంలో ఉండేవాళ్ళు. మా భర్త అయితే ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే తల్లిదండ్రులు పాదాలకు ఇద్దరికి నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళేవారు. అలా ఆయన్ని చూసి నాకు కూడా నిజంగా నా తల్లిదండ్రులు కూడా నేను దండం పెట్టాలా, నా అత్త మామ కూడా నేను కాళ్ళకు నమస్కారం చేయాలని చెప్పేసి నేను ఆ పాటింపు నేను పాటించేదాన్ని అండి. నిజంగా నా అనుభవం ఇది. 5 సంవత్సరాల్లో అత్త మామకి నేను సేవ చేశానండి. నా ఆడపడుచులు 4 అండి. నాకు ఇప్పటికి కూడా నన్ను ఒక స్నేహితురాలుగా ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటుందో నిజంగా నాకు తెలుసు అండి. నిజంగా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదండి. అర్థమైందండి. మీరు ఈ ప్రోగ్రామ్ పెడుతుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఛానల్స్ రావాలి, ఇలాంటివి జరగాలి. ప్రతి ఒక్క చిన్న పిల్లల కా నుంచి పెద్దవాళ్ళ వాళ్ళ వరకు కూడా వాళ్ళకి అవగాహన రావాలి, తప్పించాలి. ఎప్పుడు సినిమాలు సీరియలు ఎప్పుడు ఆడే యాక్సిడెంట్ ఈడ చంపడము ఇవే చూపిస్తున్నారే కానీ నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ రాజమ్మ గారు. నిజంగా మీ జ్ఞాపకాలు మేము గుర్తు చేసిన వాళ్ళం అయ్యాం. మరో కాలర్ అడిగి ఉన్నారు. కవిత గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి కవిత గారు. మేడం గారితో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి కవిత గారు. మామూలుగా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి మీరు డిస్కషన్ పెట్టారు కదా, అత్త కోడల మధ్య డిస్కషన్. అవునండి. హలో. అవునండి, వింటున్నాం. మామూలుగా అయితే వాళ్ళు అత్తలు కూడా ఒకప్పుడు కోడళ్ళే కదండి. అవునండి. ఇట్లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గానీ ఇలాంటి ఏదైనా ఇష్యూస్ అయినప్పుడు గానీ వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని మర్చిపోతున్నారు అసలు యాక్చువల్ గా. హలో. అవునండి, కరెక్టే. కానీ వయసు పడ్డ కొద్దీ మనం ఇప్పుడు చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఆ టైంలో ఏదో ఒక పిచ్చి ఉంటుంది, ఆ హార్మోన్స్ ఉంటాయి. సో అప్పుడున్న ఆలోచన విధానం మనము ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చినప్పుడు ఆలోచన విధానంలో ఉండం. అలానే వాళ్ళు కోడళ్ళయ్యి అత్తలైనా కూడా చెప్తున్నాను కదా, ఇంతకుముందు నేను చెప్పానండి, కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భర్త ఎక్కడ దూరం అయిపోతాడనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇద్దరికీ ఉంటుందండి, అమ్మకి ఉంటుంది కోడలికి ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆ స్టేజ్లో మీరు ఆ స్టేజ్ దాటి వచ్చారు కదా, మీ అత్తయ్య మీతో ఎట్లా బిహేవ్ చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. లేదంటే మీరు మీకు అన్ని తెలుసు కాబట్టి ఇట్లా ఉంటే బాగుంటుంది అని మనం ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటే వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకున్నా వాళ్ళని అర్థం చేసుకున్నా బాగుంటుంది అని నా ఫీలింగ్. అవునండి, ఇట్ ఈస్ మ్యూచువల్ రిలేషన్ అండి. ఇద్దరు కూడా ఇద్దరిని అర్థం చేసుకోవాలి మానసికంగా, ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఎప్పుడు అత్తగారు చెయ్యే పైన ఉండాలి, కోడలు చెయ్యి కింద ఉండాలి అనేది కూడా కాదు. అదే మనం గుర్తు చేస్తూ ఉండాలని. అంటే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదా, మీరు కొంచెం ఆలోచించండి, నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినా కదా అట్లా. అలా మాట్లాడే కోడలు ఎంత మంది ఉన్నారండి అసలు మాట్లాడడానికి. మన ప్రయత్నం మనం చేయాలి, అత్త కూడాలనగానే విరోధులని సమాజంలో ఒకటి మార్పు పడితే. అవునండి, ఆ ప్రయత్న లోపమే ఇప్పుడు లేదండి సమాజంలో. కుటుంబాల్లో కుటుంబ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోవడానికి కారణమే కలిసి ఉండాలి అనే ఒక ప్రయత్నం చేయకపోవటం, ఆ ప్రయత్న లోపం. మామూలుగా ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు జాగ్రత్తగా చెప్పుకో, లేదంటే పాత విషయాలు గుర్తు చేసో
అవునండి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. కరెక్ట్ అండి, నిజంగానే అండర్స్టాండింగ్ కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. యా కవిత గారు కరెక్ట్ గా చెప్పారండి. ఇక మరో కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు నమస్తే. నమస్కారం అండి, విశాఖపట్నం మాట్లాడుతున్న నా పేరు ఒడ్లమ సుబ్బారావు అండి. చెప్పండి సార్. నాకు 70 సంవత్సరాలు, నేను జీవితం అర్థం చేసుకున్నది ఏమిటంటే మెయిన్ మీరేమనుకోద్దు, నేను ఎవరిని అంటలేదు, మెయిన్ లేడీస్ మీద ఆధారపడి ఉంటుందండి. ఫ్యామిలీ ఫ్యామిలీ లేడీస్ మీద సాధారణంగా అంటే ఈ రోజుల్లో తల్లులు ఏంటంటే పిల్లలకి ఆడపిల్లలకి ఏదో మా అమ్మాయి కష్టపడిపోతుంది, కష్టపెట్టిస్తున్నారు, బయటకు హోటల్కి వెళ్ళిపోతుంది, ఎందుకు అనవసరంగా వంట చేస్తావు, ఏది నువ్వు ఇలాంటి ఇలాంటివి ఏమైనా జాగా ఎక్కువ తల్లి ఫీట్ చేస్తారండి ఇవన్నీ. తల్లి ఎప్పుడు ఫీట్ చేయకుండా అమ్మ నీ సంసారం చూద్దా, మళ్ళీ ఈ కూతురు ఉంటుంది తెలుసా, మా వదినండి మా అన్నయ్యని మా అమ్మని వదిలి సమంగా చూసుకో, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు చూసుకోవాలి కానీ నువ్వు మీ అన్నయ్య మీ వదిలి మీ అమ్మని నాన్నకట్ట దానికి దీనికి దిగి పెట్టడం అర్థం కాదు కదండి. జనరల్ గా మెయిన్ అంటే మీరు మరో అనుకోవద్దు, నేనేమో పురుషుడిని మీరు తెలియదు ఆ భావం నాకు లేదు, నేను 19 బస్ ఆడది చూసుకోతే మగవాళ్ళు ప్రాబ్లం ఏముండదు. అవును, మీరేమంటారు దీనికి ఏమంటారు? నిజమే, నిజమని కాదు. ఇప్పుడు తల్లి అనేది ఇప్పుడు నాకు నా కూతురు లేరనుకోండి, ఇప్పుడు నా కూతురు అంటే మా ఆవిడ అమ్మాయి ఎందుకు కష్టపడతావు నువ్వు, హాయిగా ఒకటికి వెళ్ళిపోండి నువ్వు అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి. నేనండి నా భార్య కూడా సపోర్ట్ చేయట్లేదు అలా ఉండదు, అప్పుడు నా కూతురు లేరనుకోండి నేను చెప్తున్నాను. మెయిన్ ఏంటంటే తల్లి, ఎవరి తల్లి కావాలండి, కొడుకు తల్లి కానీ కూతురు తల్లి కానీ వాళ్ళిద్దరు మంచిగా ఉండే ప్రపంచం బాగుంటుంది. మీ అనుభవంతో మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వీళ్ళ ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళని బట్టి ఏంటంటే నలుగురు చాలా కీలకమైన వ్యక్తులు, మగవాళ్ళని పక్కకు జరిపేయాలి ఇంకా ఈ కాన్సెప్ట్లో కుటుంబం అనే వ్యవస్థలో. అమ్మ కూతురు అత్తగారు ఆడపడుచు అంతే, నలుగురు. ఈ నలుగురు ఆడవాళ్ళు చాలా కీలకం ఆ ఇంటికి. ఏ పిల్లర్ క్రాక్ వచ్చినా కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. వీళ్ళ మధ్యలో ఫోన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. టెక్నాలజీని వీళ్ళు వాడినట్టుగా ఎవరు వాడట్లేదేమో అన్న డౌట్ కూడా వస్తుంది. నిజంగా తల్లి కూతురికి అలా ఫీడింగ్ ఇవ్వకూడదు. అవునండి, ఇంతకు ముందు ప్రస్తావించినట్టు నిజంగా కూడా తల్లి తప్పు కూతురుది ఉంటే చెప్పాలండి, తప్పు లేదు, తల్లే కరెక్ట్ చేయాలి కూతుర్ని. చేయకపోవడం వల్లే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంకొక విషయం అండి, అత్తగారులే తప్పు ఎక్కడుందో నేను చెప్తాను. కొడుకు కూతురు లేని అత్తగారులు ఉంటారు కదా, కేవలం కొడుకు మాత్రమే ఉన్న అత్తగారు, లేకపోతే కూతురు మాత్రమే ఉన్న అమ్మలు, అంటే ఎవరో ఒక్కళ్ళే టూ జెండర్ లేని వాళ్ళు. సో కూతురు లేని వాళ్ళకి కూతురు ఇబ్బందులు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మకి కూతురు ఏ స్టేజెస్ నుంచి వెళ్తుంది, ఎలాంటి కష్టాలు పడుతుంది, ఎలాంటి మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు, అవన్నీ కూడా అర్థం చేసుకునే ఒక మనస్తత్వం తల్లిగా అత్తగారికి ఉంటుంది. అదే కూతురు లేని వాళ్ళు ఉంటారు కదండి, కొన్ని నేను నిజంగా చూసినవి చెప్తున్నాను అనమాట, వాళ్ళకి కొంచెం కోడళ్ళని తక్కువ చేయటం కానీ, లేకపోతే చెప్పడం కానీ, నువ్వు పెళ్ళాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకో, తలకాయ మీద ఎక్కించావంటే నీ తలకెక్కిద్ది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా తక్కువ. ఎందుకంటే కూతురు లేకపోవడం వల్ల ఆ కోడల్ని కూతురులా చూసుకోవడం కాదు, నార్మల్గా అసలు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ఒక అది మిస్ అయిపోతున్నారు అనమాట వాళ్ళు. అలా సో తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డలొద్దు ఆడబిడ్డ లేని ఇంటికి ఇస్తాము అంటే ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా ఆడపిల్ల ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు ది గో త్రూ డిఫరెంట్ ఫేజెస్. సో అమ్మాయికి ఇంకా అబ్బాయిల కన్నా కూడా చాలా ఎక్కువగా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారండి, అత్తగారులకు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, అలానే ఎక్కువగా ఏడవడం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. దే ఆర్ కాంప్లెక్స్ చెప్పాలంటే మన బుర్రంతా కూడా అమ్మాయిలది, ఇట్ ఈస్ కాంప్లెక్స్. సో ఇంట్లో అమ్మాయిలు లేనప్పుడు అత్తగారికి అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలనేది ఒక లోపం కూడా. సో కొంచెం అంటే వాళ్ళు కావాలని చేస్తారని కాదు, అర్థం చేసుకునే మనస్తత్వం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి. అలాంటి అత్తగారుల వల్ల కొంతమంది కోడలకి ఇబ్బంది జరగచ్చు, కానీ కూతుర్లు ఉన్న వాళ్ళు చాలా మట్టుకు కూతురు కన్నా ఎక్కువగానే చూసుకుంటారండి, కూతురు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతుంది, కానీ కోడలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఏమన్నా ఒంట్లో వాడినప్పుడు అత్తమ్మ బాగాలేదా అని ఒక మాట అడిగినా కూడా వాళ్ళకి సంతోషమే. అలా అడిగేది ఎవరు, కూతురు ఫోనే చేసిద్ది, కానీ కోడలు దగ్గరుండి ఎంత పనున్నా కూడా చూసుకుంటుంది, చూసుకునేది కోడలే. సో కోడల్ని ఇంకా అద్భుతంగా చూసుకుంటారు అత్తగారు. కాలర్ తో మాట్లాడదాం. రాములు గారు నమస్తే. నమస్కారం అమ్మా. చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు డిబేట్ పెట్టింది కదా అత్త కోడలది, ఇది మొత్తము శుద్ధ అబద్ధం అనేది ముందు పెట్టుకోండి ఒకటి. ఇదంతా నిజ జీవితంలో జరిగిన విషయాలు. ఇప్పుడు సినిమాలలో ఫైటింగ్స్ అవన్నీ వస్తున్నాయి కదండి, ఫైటింగ్స్ కత్తితో పట్టుకోవటం. మామూలుగా హీరోకేమో ఎక్కడ పోసినా వాడు రావడు, మా విలాడికి మాత్రం ఎక్కడ వచ్చినా లాగితే వాళ్ళు చచ్చిపోతాడు.
అత్తనే అత్త కూడలని కూడా నిజానికి ప్రపంచంలో ఏది జరగంది వట్టిగా చూపిస్తాను డూబు లెక్క మనం సీరియల్లో కానీ సినిమాల్లో కానీ. మీరు ఇది నమ్మండి నా మాట, ఇది నిజం ఖచ్చితం. నేను ఒక 70 సంవత్సరాల వృద్ధిని మాట్లాడుతున్నా, శుద్ధ అబద్ధము. నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి, అందరితో మా ఒకనాడు కూడా ఒక ఎటువంటి చిన్న పల్లెత్తు మాట కూడా రాలేదు, రాదు, రాబోదు. నా మొత్తం మీరు ఒకటే మీ డిబేట్ లో చివరి మీరు ఇంత మీద ఒక బాగా మాట్లాడండి, చాలా బాగా మాట్లాడండి. అంత మన సినిమాలో చూసినంత ఖచ్చితంగా ఉండదండి, అంత ఉత్త శుద్ధ అబద్ధం. ఇది మాత్రం మీరు నమ్మండి. ఎస్ రాములు గారు, ఓకే, థ్యాంక్ యూ. అండ్ మరో కాల్ ఉన్నారు. హేమ గారు నమస్తే. ఓకే, బ్రేక్ తీసుకుందాం. స్ఫూర్తిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. గెస్ట్ యమునా పాఠక్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అలాగే సామాజిక విశ్లేషకులు జాయిన్ అయ్యారు మనతో. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటి వరకు అత్త కోడల గురించి డీప్ డిస్కషన్ కొనసాగింది. ఇక మీరు కూడా మీ వంతు విశ్లేషణ అందించాలి మాకు. అంటే ఎలాగో సైకాలజిస్ట్ కాబట్టి ఇద్దరి మధ్య అసలు ఎటువంటి ఫీలింగ్ ఫస్ట్ క్రియేట్ అవుతుంది ఒక కోడల ఎంట్రీ ఇచ్చిన తర్వాత అత్తగారింట్లో? ఎందుకు సఖ్యతగా ఉండలేకపోతారు? ఇప్పటివరకు కాల్స్ చేశారు, వాళ్ళ అనుభవాన్ని బట్టి చాలా పెద్ద పెద్ద వాళ్ళే మనతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుభవంలో వాళ్ళు ఏం చూసారో అదే చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఇట్స్ బేసికలీ మైండ్ సెట్. ఇప్పుడు నిత్యం ఇంట్లో అమ్మతో మనం పోట్లాడడమా? అమ్మతో కూడా మనం ఘర్షణ పడుతూ ఉంటాం, ఇంట్లో అక్కయ్యతో పడుతూ ఉంటాం, మన తోబుట్టులతో పడుతూ ఉంటాం, నాన్నగారితో పడుతూ ఉంటాం. కానీ ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్న వ్యవహారమే. ఒకసారి అక్కడికి పెళ్ళి, అక్కడికి వెళ్ళి, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా అవన్నీ కూడా అంత మ్యాగ్నిఫై చేసి చూడడం అనేది నిజంగా సేమ్ అదే పరిస్థితి, ఇంకేం ఉండదు. నన్ను అంటారా? అంటే ఎగ్జాక్ట్లీ అదేంటంటే, మొన్న కూడా ఒకసారి మనం ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ అవర్ షోస్ మనం ప్రస్తావించుకున్నాం, ఒక ఇక్కడ అమ్మతో ఉన్న అమ్మతో ఉంటే, అమ్మతో కూడా తగుబడుతూ ఉంటే కూడా ఇట్స్ యాక్సెప్టబుల్. కానీ ఇదే కనుక అత్తగారింట్లో, అత్తగారు అంటే మాత్రం దాన్ని మనం ఒక భూతద్దంలో పెట్టి ప్రతిదీ మ్యాగ్నిఫై చేసి చూస్తూ ఉంటాం. సో అంతకు తప్పించింది ఏంటంటే, మొదటి నుంచి ఒక కైండ్ ఆఫ్ కన్జర్వేటివ్ ఐడియాలజీతో మనం వీఆర్ బ్రాటప్. అత్తగారు అంటే శాసిస్తుంది, అత్తగారు అంటే కంట్రోల్ చేస్తుంది. చెప్పారు సూర్యకాంత ఛాయాదేవిని ఊహించుకుంటూ ఉంటారు ఇప్పటి వాళ్ళు కూడా. బట్ ఎనీవేస్, దాట్ ఈస్ నాట్ మై ఎక్స్పీరియన్స్. నా వరకైతే నేను చెప్పాలంటే ఐ హావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కూడా. ఐ థింక్ మనలో చాలా ఉంటుంది, చాలా వరకు మనలో ఉంటుంది మనం. అండ్ దట్స్ వాట్ ఐ సే, మనం ఎలా పెరుగుతాం, మనని ఎలా పెంచుతారు, మన యాటిట్యూడ్ ఎలాంటివన్నీ కూడా రిఫ్లెక్స్ ఆన్ రిలేషన్షిప్స్ మీద. బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ కొడుకు పెళ్ళి అవ్వలేదు అంటే, నా కొడుకు పెళ్ళి అవ్వలేదు, తొందరగా కోడలు రావాలి, కోడలు రావాలి, కోడలు రావాలి అనుకుంటుంది అత్తగారు. కానీ కోడలు వచ్చిన తర్వాత మాత్రం నా కొడుకుని దూరం చేస్తుంది, నన్ను నా కొడుకుని దూరం చేస్తుంది అని ఒక యాటిట్యూడ్. అది వాళ్ళకి అనాదిగా వాళ్ళని అలా వాళ్ళు ట్రైనప్ అయ్యి ఉన్నారనమాట అలాగే. తర్వాత వైఫ్ కూడా ఏంటి, ప్రతిదీ ఇప్పుడు కొడుకు కూడా ఏంటంటే తల్లి చాటు బిడ్డలాగా మా అమ్మాయి ఇలా చాలా వరకు మా ఇంట్లో కూడా అంటే అది నెగిటివ్గా కాదండి, మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మ ఇలా చేసేది, ఇది మా అమ్మ చేసినట్టుంది, ఇది మా అమ్మ ఇలా ఉంటుంది, మా అమ్మ ఇలా అంటుంది అంటే. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈజ్ అ ఫేమస్ సైకాలజిస్ట్, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. వారు ఎప్పుడు అంటూ ఉంటారనమాట, ఇట్స్ బై రూల్ ఆల్వేస్ యునో ఆపోజిట్ సెక్స్ అట్రాక్ట్. చిన్నప్పటి నుంచి కూడా మనం అంటూ ఉంటాం చూసారు, అబ్బాయిలందరూ అమ్మకి, నాన్న అమ్మాయిలందరూ నాన్నకి అని అమ్మకూచి అలా అంటారు కదా. సో ఇట్స్ ఆల్ దాట్. సో మనం ఏంటంటే, లేదు కొన్ని దగ్గర నిజంగా కూడా ప్రాబ్లం ఉన్నది, బట్ దట్ ఈస్ అ యాటిట్యూడ్. అది అత్తగారు కావచ్చు, తల్లి కావచ్చు, సొంత తండ్రి ఈరోజు కూతురు రేప్ చేస్తున్నారు, మరి దాని పరిస్థితి ఏంటి చెప్పండి? కొంత తండ్రి చేస్తున్నాడు నిజంగా. కొంతమంది తల్లులు కూడా వాళ్ళ తల్లిని మర్చిపోయి ఈరోజు చాలా వరకు అనాథాశ్రమాలలో పిల్లల్ని వదిలేస్తున్నారు. సో ఇది యాటిట్యూడ్ అంటాను. బేసిక్గా ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా ఇట్స్ అన్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్. కాబట్టి ఏంటంటే, లెట్ అస్ చేంజ్ అవర్ మైండ్ సెట్. ఒక మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశలో మనం చేయాలి. కానీ ఇది ఏంటంటే ఫిక్స్డ్గా అత్త అంటే ఇలాగే, నాకు తెలిసి ఎంతోమంది అత్త కొడలు అద్భుతమైన రిలేషన్స్ ఈరోజు ఇప్పటికీ కూడా ఉన్నారు. కానీ అవి ఏవి మనం మాట్లాడడం, ప్రస్తావించం, చూపించాం. ఎందుకంటే సొసైటీలో పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ అనేది బాగా అది ఒక విలయతాండవం చేస్తూ ఉంటుంది. అండ్ ఈ ఇందాక కూడా నేను చెప్పినట్టుగా కొన్ని దిక్కుమాల సీరియల్స్, కొన్ని దిక్కుమాల సినిమాలలో కూడా అత్త అంటే ఇలానే ఉంటుంది, కోడలంటే ఇలానే ఉంటుంది. అవి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్స్ అన్నమాట.
అత్తని ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అదొక ఎపిసోడ్ ఎక్స్క్లూజివ్గా, ఆ ఎపిసోడ్ ఒక 10 ఎపిసోడ్లు నడుస్తూ ఉంటుంది. అత్తగారిని ఏం చేయాలి అని, లేకపోతే అత్తగారి కోడలు ఏం చేయాలని అది అది దీన్ని బేస్ చేసుకుని పేరు నేను చెప్పను. కానీ ఇంతకు ముందు కూడా ఒక ప్రోమో చూశాను, వాళ్ళ కాపురం సఖ్యతగా సాగుతుందా అని. ఏంటా అని చూస్తే సీరియల్ వద్దులే నాకు అనుకుని వచ్చా. కాలర్తో మాట్లాడతాం. నమస్తే కృపా గారు. నమస్తే అండి. చెప్పండి కృపా గారు. మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాలి. సో నేటి ట్రెండ్ బట్టి మారే అవకాశాన్ని అత్త కోడలు కూడా ఇవ్వాలి. అలాగే కోడలు కూడా అత్త వాళ్ళ పెద్దరికాన్ని నిలబెట్టలే వాళ్ళు కూడా ప్రవర్తించాలి. సో ఇద్దరు ఇలా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని నా ఒపీనియన్. ఎస్ కృప, చాలా షార్ట్ గా చాలా స్ట్రైట్ గా బాగా చెప్పేసా. సింపుల్ గా సీరియస్ విషయానికి వస్తే, అత్తగారు అనగానే ఒక మంచి పర్సనాలిటీ, అంటే పర్సనాలిటీ అత్తగారు అంటే చూడడానికి అలా జిగాంటిక్ పర్సనాలిటీ ఉండాలి. ఇంత పెద్ద పెద్ద జ్యువెలరీ వేసుకుని, ఇంత అంత చీర కట్టుకుని ఏ అనగానే అందరూ ఆగిపోతారు ఆవిడ మాటకి. నిజం చెప్పండి, ఈ రోజుల్లో ఎంతమంది ఒక అత్తగారి ఏ అంటే కోడలు ఆగిపోతుంది. ఆ అత్తగారు కోడలకు మాత్రం అత్తగారు, మిగతా వాళ్ళకి అమ్మ భార్య కాబట్టి ఆవిడ భర్త ఆవిడ మాటకి వణికిపోతాడు, కొడుకు వణికిపోతాడు. షీఈస్ ద ఆల్రౌండర్ ఇన్ ద హోమ్. యాక్చువల్లీ అది జరుగుతుంది సంతోషి గారు, అది కొన్ని కేసెస్లో ఉంది. కానీ మనం ఓవరాల్గా అంటే ఈ షో ముఖ్య ఉద్దేశం కూడా రిలేషన్షిప్స్, అంటే అత్తగారు కోడల మధ్యన ఎటువంటి రిలేషన్షిప్స్ ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలనే దాని మీద ఈ షో పెద్ద నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఇది చాలా వరకు ప్రీఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. అందుకన్నాను కదా నథింగ్, ఇదంతా కూడా ఒక సైకలాజికల్గా ఒక రకమైన ఒక ఇష్యూ తప్పించి జస్ట్ కమ్అట్ ఆఫ్ దట్ బాక్స్. ఒకరోజు అంటారు సార్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయండి అని. ఎవరో ఏదో చెప్పారు అనాదిగా చూపిస్తున్నారు అనేది అవాస్తవం. నిజంగా కూడా మనకి ఇష్యూనే ఉందండి, కరెక్ట్గా ఉంటాయండి, ఎందుకు ఉండవు. 5,000 సమానంగా ఉండవు, 5,000 సమానంగా ఉండవు. కాబట్టి మన ఇంట్లో ఉన్న మన వ్యక్తులు, మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులతోనే ఏదైతే ఒక అమ్మాయి ఒక కుటుంబంలో పెరుగుతుందో అక్కడే చాలా వ్యత్యాసాలు ఉంటాయి, చాలా ఇండిఫరెన్సెస్ ఉంటాయి. సో ఈ సోషల్ అడ్జస్ట్మెంట్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ జీవితంలో. మన పిల్లలే మన మాట కొన్నిసార్లు వినరు, మన తల్లిదండ్రులు వినరు, మన తోబుట్టులు వినరు, మన ఆఫీస్కి వెళ్తే మన ఆఫీస్లో ఉన్న బాసో లేకపోతే మన కొలీగ్సో వినరు, పక్కింటోళ్ళు వినరు, అందరూ మన మాటే వినాలనుకోవడం అనేది మూర్ఖత్వం. కాబట్టి ఏంటంటే అసలు అందులో ఎంతవరకు మనం ముందుకెళ్ళచ్చు, ఎంతవరకు అందులో ప్రస్తావించవచ్చు, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ ఒక కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక పరిమితికి మనం మీరు అగ్రియబుల్ టర్మ్స్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినంత నేను చెప్పింది కరెక్ట్ అని అనుకోవడం కూడా తప్పు, లేదంటే మీరు చెప్పింది కూడా, అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక ఫస్ట్ వినే గుణం ఉండాలి. ఫస్ట్ లిజన్ వాట్ ద అదర్ పర్సన్ ఇస్ సేయింగ్. అవతల వ్యక్తి ఏమంటున్నారో వినండి, వినిన తర్వాత కూడా మీరు దాన్ని బట్టి మీరు యూ టేక్ స్టెప్స్. ఇప్పుడు ఇందాక నేను ప్రస్తావించినట్టుగా నా కొడుకు నా మాట వినాలి, పెళ్ళి అయినా కూడా నా అదుపులో ఉండాలి అనేది ఎక్కడైనా ఈ భావన డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కోడలు వచ్చి రేపు పొద్దున శాసిస్తుందా, వైఫ్ ఏమనుకుంటుంది, నా మొగుడు నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, ఇది నా. ఇలాంటి విషయస్ ఉండే చాలా వరకు ఇందులో బేసిక్గా నలిగిపోయేది మగవాడే చాలా వరకు. తల్లికి భార్యకి చెప్పుకోలేక బాగా వరకు కూడా మెంట, ఎందుకంటే మగవాళ్ళు తొందరగా ఓపెన్ అప్ అవ్వరు, ఎవరితో డిస్కస్ చేయరు. ఈ గాసిపింగ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎక్కువ మెన్లో ఉండదు కాబట్టి వీళ్ళకి ఒక మానసికమైన స్ట్రెస్ కూడా మగవాళ్ళకి చాలా 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 ఉంటుంది. కాబట్టి ఇక్కడ వైఫ్ కానీ తల్లి కానీ, అంటే అబ్బాయి తల్లి కానీ వైఫ్ కానీ, ఇద్దరూ అభిమానించేది ఒకళ్ళనే. ఆవిడ అభిమానించేది ప్రేమించేది తన కొడుకుని, ఈవిడ అభిమానించింది ప్రేమించింది తన భర్తని. ఇద్దరు కూడా అతను బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఒక అగ్రిబుల్ టర్మ్స్లో వీలు రావాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళు కదా, కాస్త మనకి ఏదో చెప్పారు కదా, అసలు ఆవిడ ఏమంటుందో మనం విందాం. ఒకటి, ఈవిడ కూడా చిన్నపిల్లలు కదా, మనం వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. ఈ అడ్జస్టబుల్ నేచర్ అనేది ఇద్దరికి కూడా అక్కడి నుంచి ఉండాలి, ఇక్కడి నుంచి ఉండాలి. కాకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కొద్దిగా ఈగో ఉంటుంది, కొద్దిగా నేను పెద్దదాన్ని, నేను ఎందుకు వినాలి అని ఒక యాటిట్యూడ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక మెట్టు మనం దిగడంలో తప్పలేదు. తగ్గితే బెటర్, డెఫినెట్గా. ఎక్కడ తగ్గాలో అంటారు సార్ మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అది తెలుసుకుని అది ఒక ఇది ఉండాలి, ఆ థాట్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే కమ్యూనికేట్ చేయండి. ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిపోతారు, వెళ్ళి ఒక కనీసం రోజుకి ఒక అరగంట కూర్చోండి మీ అత్తయ్యగారితో ఒక అరగంట కూర్చొని మాట్లాడండి. అట్లీస్ట్ నో అతయ్య మీరు చిన్నప్పుడు ఏం చేసేవారు, యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కన్వర్జేషన్. ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, నేను లిటరల్గా నార్త్ ఇండియన్నే పెళ్లి చేసుకున్నాను. టోటల్ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ట్రెడిషన్స్, అన్నీ డిఫరెంట్. అంటే ఇవన్నీ కూడా మానవతా సంబంధాలను పెంచే ఒక దిశలో ఇవి రిలేషన్స్ తీసుకెళ్తాయి. ఒకటేసారి సఖ్యత రావాలి అంటే ఎలా వస్తుంది? మీకు ఆడు గురించి ఏం తెలుసు, ఆవిడకి మీ గురించి ఏం తెలుసు చెప్పాలి. అతయ్య మీరు జస్ట్ గెట్ కనెక్టెడ్. ఆ కనెక్టివిటీ అనేది ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతుందో చాలా వరకు కూడా అర్థం చేసుకునే ఒక ఆలోచనలు వస్తాయి.
అవన్నీ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మనస్పర్ధలు వస్తాయి, అయినా పర్వాలేదు, ఒక చిరునవ్వుతో ఒక స్మైల్తో ముందుకెళ్ళండి. తప్పేం లేదు, ఏం పోతుందండి, అంటలేదు అంటారు, సరే పోయేదే ఉంది, ప్రేమిస్తే కీప్ లవింగ్ పీపుల్, యు నో, జస్ట్ అండర్స్టాండ్. ఈ ఒక్క సూత్రం కనుక తెలుసుకుంటే అది ఏ రిలేషన్ అయినా కూడా ఒక అండర్స్టాండింగ్తో, ఈ యొక్క ఆ మెయిన్ కోర్ ఎసెన్స్ కనుక రిలేషన్షిప్స్ తెలుసుకుంటే కనుక తప్పకుండా స్వర్గసీమ, ప్రతి కుటుంబంలో స్వర్గసీమ, ఎటువంటి టెన్షన్స్ ఉండవు, చాలా ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ ఆ కుటుంబంలో ఉంటాయి, ఆ రిలేషన్స్లో ఉంటాయి. అత్తయ్య మీకేమి ఇష్టం, సడన్గా సర్ప్రైజ్ ఇవ్వండి, గివ్ దట్ సర్ప్రైజెస్, చిన్న చిన్న టిప్స్ చెప్తా ఉన్నాను, మీ అత్తయ్యకి ఏదో నచ్చుతుంది, ఏదో ఒకసారి అత్తయ్య మీకోసం సర్ప్రైజ్. ఇమాజిన్ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ ఎవరు కూడా చేయండి, మీరు చేయండి. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ రిలేషన్. మీకు నచ్చదా, మీకు సడన్గా సంతోష్ గారు ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ, మీరు బాగా చీరలకు బాగుంటాయి, మీరు బాగా డ్రెస్ ఇవ్వాలి చూడండి మీకు ఇచ్చారంటే యూ ఫీల్ ఓవర్వెల్మ్డ్. ఒకటే కూడా అండి, అత్తగారిని చిన్నగా అత్తగారు అప్రిసియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. అలాని ఊరికే కాదు, బాగున్నప్పుడు అత్తగారు బాగున్నారు, కాబట్టి చీర బాగలేదు అత్తగారు, వేరే థింగ్స్ వర్క్. దీస్ థింగ్స్ రియలీ వర్క్. ఈవెన్ నేను సైకలాజికల్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను, అప్రిసియేషన్ వర్క్స్, ఇవన్నీ కూడా వర్క్స్. ఎందుకంటే వీటికి ఉన్న ప్రాముఖ్యత వేరు, అవి ఆ రిలేషన్ని బిల్డ్ చేయడానికి దోహదపడతాయి. ఎందుకంటారు, డెఫినెట్గా నిజంగా మీకు ఒక విషయం నచ్చలేదు, వెళ్ళండి సైలెంట్గా కూడా. చాలా వరకు ఒక యాటిట్యూడ్ ఏంటంటే, మీ అబ్బాయిని ఇలా పెంచారు, మీ అబ్బాయి ఇది, ఇలా చాలా వరకు చేస్తుంటారు, మీ అబ్బాయి ఇది, మీ అబ్బాయి అన్నీ నెగిటివ్ ట్రేట్స్ చెప్తారు. ఏ తల్లి ఏ తండ్రి కూడా తన పిల్లల గురించి నెగిటివ్ వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది వాళ్ళ పెంపకం మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. కాబట్టి ఒక ఒక నిజంగా మీకు మనస్పర్ధ ఉంది, మీకు నిజంగా కూడా ఇబ్బంది ఉంది, చెప్పండి అత్తయ్య ఈ ఆస్పెక్ట్లో ఇలా ఇలా ఉన్నది, ఐ థింక్ నాకు కూడా కష్టం కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది, నేను ఏమైనా తప్పు అనుకుంటే మీరు కరెక్ట్ చేయండి, నేను నేర్చుకుంటాను. ఇలా అడిగే కోడలు ఉంటారా? చేయాల్సిన అవసరం ఉంది మీకు నిజంగా కూడా. ఈరోజు బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎందుకు అయిపోతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా ఎందుకు వచ్చేస్తున్నాయి, చిన్న 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 చిన్నగానే ఉంటాయి అవన్నీ. బట్ ఈరోజు ఒక ఈగోయిస్టిక్ స్టేట్మెంట్స్తో మీ అమ్మ నన్ను అంటదా, మీ నాన్న నన్ను అంటారా, అసలు వీళ్ళకి ఎంత ఇది, మనకొద్దు, మనం వేరే కాపురం ఉందాం, వేరే కాపురం అంటారా, నన్ను ఇలా చేస్తారా, ఈ పాయింట్ పైన మాట్లాడతాను. కాలర్స్ రెడీగా ఉన్నారు. సరిత గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సరిత గారు. ఉన్న కాలంలోని ఇప్పుడు అత్త కోడళ్ళు ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటున్నారు. ఇప్పుడు పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అంటే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఆ అత్తగారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏంటంటే, కోడలకు నువ్వు ఇంత అలసిచ్చావంటే తర్వాత నీ కొడుకుని నీ గ్రిప్ లోకి తీసుకుంటది, అలాగే నీ అత్తకి నువ్వు ప్రతీది ఇలా చెప్పావంటే ఇంకా నేను అని చేస్తుంది అని పక్కనున్న వాళ్ళు ఒక నెగిటివ్ ఆలోచన మనసులో క్రియేట్ చేస్తే ఇంకా అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మన ఒక విషబీజం ఉన్న దీంట్లో మన సొసైటీలో మనం బతుకుతున్నాం. అలాంటి వాళ్ళు చెప్పే మాటలు మనం తీసుకోకుండా మన ఆలోచన మనం చేస్తే ఫ్యామిలీని మనం నడిపించుకోవాలని నా ఒపీనియన్. ఎస్ సార్, అత్తగారు బాగా చెప్పారు. ఒకటి సంతోష్ గారు, ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, తల్లి రోల్ భార్య టోటల్గా తీసుకోలేదు, భార్య రోల్ తల్లి టోటల్ కానీ భార్య రోల్ తల్లి టోటల్గా తీసుకోలేదు. భార్య మాత్రం తల్లిచ్చే ఒక ప్రేమని తప్పకుండా హస్బెండ్కి ఇవ్వచ్చు, ఆ పాత్ర పోషించవచ్చు. భార్య రోల్ తల్లి పోషించలేదు కాబట్టి ఇక్కడ ఇన్సెక్యూరిటీ అక్కర్లేదు భార్యకి. వెళ్ళు, వెళ్ళి మీ అమ్మగారితో రోజు ఒక అరగంట కూర్చో, నీ బాధ్యత అది అని చెప్తే ఆ హస్బెండ్ ఎంత పొంగిపోతాడో మీకు తెలియదు. ఎందుకంటే నిజంగా హస్బెండ్స్ సంతోషించేలాగా ఏ వైఫ్ అయినా మీ అమ్మగారితో కాసేపు స్పెండ్ చేయని అంటదా అండి? అంటే లేడీస్ కి వ్యతిరేకం కాదు, కానీ ఇంకో కాలర్తో మాట్లాడతాను. మీరు అంటారు కాబట్టి మీరు చెప్పారు, కాలర్తో మాట్లాడతారు. రామకృష్ణ గారు నమస్తే. ఓకే కిరణ్మయ్య గారు చెప్పండి, నిజంగానే హస్బెండ్స్ ని నిజంగా యమున గారు చెప్పింది నిజంగా చదువుకున్న ప్రతి అమ్మాయి గుర్తు పెట్టుకుంటే నిజంగా భార్య పాత్ర చాలా పెద్దది, ఇట్స్ వైడ్ క్యారెక్టర్. అసలు ఎంత చక్కగా నిజంగా మీరు అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. ఇది విన్న ఇప్పటి కోడలు కాబోయే కోడలు నిజంగా ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దూరం చేసుకుంటే నిజంగా న్యాయం చేస్తున్నట్టు. తల్లి భార్య లాగా చేయలేదు కాబట్టి తల్లికి అసలు ఈ భయం లేదు, భార్యకి అంతకన్నా భయం లేదు. అవి తల్లి అర్థం చేసుకోవాలి, భార్య అర్థం చేసుకోవాలి. నేను ఒకటి చెప్తానండి, ఇద్దరు కొడుకు కోసమే పాకులాడుతూ ఉన్నారు, కొడుకునే నలిగిపోతున్నాడు మధ్యలో. ఇప్పుడు భర్తని తన వైపు తిప్పుకోవాలి అంటే భార్య చేయవలసిన ఏకైక పని ఏంటి అంటే వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించడం అండి. భర్త వాళ్ళ తల్లిని తండ్రిని చక్కగా చూసుకుంటే, నువ్వు భర్తను చూసుకోకపోయినా ఏమీ అవసరం లేదు. అసలు ఎంత డిఫరెన్స్ చూస్తారంటే,
నా తల్లిదండ్రిని తను యాక్సెప్ట్ చేసింది, తన తల్లిదండ్రులా చూసుకుంటుంది అంటే తను వాళ్ళ తల్లిదండ్రిని అందరినీ ఆ కుటుంబాన్ని తను యాక్సెప్ట్, అంటే ఇది గివ్ అండ్ టేక్ పాలసీ అండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు భర్తని ఏమీ అవసరం లేదు, ఎందుకంటే తల్లి ఆల్రెడీ చూసుకుంటుంది. ఆయన ఇంతకుముందు మనకి యమున గారు చెప్పినట్టు భార్య పాత్ర భార్యకు ఉంది భర్త లైఫ్లో, జీవితంలో. సో వాళ్ళ తల్లిదండ్రిని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి వెళ్ళు నువ్వు మాట్లాడు టైం ఇవ్వట్లేవు వాళ్ళకి కావాల్సింది నువ్వు జస్ట్ ఒక అరగంట కూర్చొని మాట్లాడము అని చెప్పినట్లయితే నాకు చెప్తుంది నా తల్లిదండ్రి గురించి అని ఆలోచించి నా బా అంటే తను ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతుందండి, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తం కంట్రోల్ అమ్మాయి చేతిలోనే ఉంది. ఎస్, మీరు చెప్తుంటే నేను నేర్చుకుంటున్నాను. అయితే వన్ థింగ్ ఏంటంటే చాలా మటుకు నేను చూసింది నన్ను ఇలా అంటారా, పుట్టింట్లో వీళ్ళు చిన్నప్పుడు కొట్టకుండా తిట్టకుండా ఏ తల్లిదండ్రులు పెంచలేదు. 80s 90s జనరేషన్ తీసుకుంటే ఇప్పుడు ఏదో కొడితే నేరం తిడితే పాపం అయిపోయింది. అదే నేను ఇంత తెచ్చాను కట్నం నన్ను ఎందుకు తిడతారు అంటే ఈజ్ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ నథింగ్ అండి. మనీ మనీ రోల్ ఏంటి? మనీ రోల్ ఇందులో ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ కట్నం గురించి కూడా తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు. సో కట్నాన్ని నిజంగా కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఉన్నప్పటికీ కూడా అది చేయడం చాలా తప్పు, ఎందుకంటే నిజమైన ఆస్తి, నిజమైన ఆస్తి ఆ కుటుంబానికి ప్రేమ అనురాగాలు అవి. అలాంటి అలాంటి ఇచ్చే కోడలు తెచ్చుకోవాలని వీళ్ళు అనుకోవాలి, అలాంటి ఇచ్చే అల్లుళ్ళు మాకు రావాలని వీళ్ళు కోరుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం అమ్మాయి అత్తగారు కుటుంబమే కాదు, ఇటువైపు అమ్మాయి అమ్మాయి కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వీళ్ళు ఏజ్డ్ పేరెంట్స్, వాళ్ళు ఏజ్డ్ పేరెంట్స్, ఇద్దరికి కూడా అటు అమ్మాయి అయినా అటు అబ్బాయి అయినా ఇద్దరి పేరెంట్స్కి కూడా సమానంగా వాళ్ళకి ప్రేమ కావాలి, ప్రేమ రావాలి. అంతే సఖ్యత ఈ రెండు కుటుంబాల్లో కూడా ఉండాలి. ఎందుకంటే పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యన కాదు, ఇద్దరు రెండు కుటుంబాలని మనం కలిపి ఒక చక్కటి ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్ట్రెంథనింగ్ దోస్ ఫ్యామిలీ వాల్యూస్, మోరల్స్, ఇవన్నీ కూడా మన చేతుల్లో చాలా ఉంటుంది. సి ఎ పర్సన్ కెన్ బ్రేక్ ఎ ఫ్యామిలీ, బ్రేక్ చేయడం చాలా చాలా సులువు, కానీ ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడము, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకొని అదే దిశలో స్ట్రెంగ్తన్ చేసి ఆ వాల్యూస్తో ముందుకెళ్ళడం అనేది చాలా కష్టము, కఠినమైన పని. కానీ అలా చేసిన నాడు ఈరోజు మనం అందరం ఇలా చక్కగా ఉన్నాము అంటే ముందు మనకు ఇంతకు ముందు మన తాతలు ముత్తాతలు మన ఆన్సెస్ట్రల్స్ ఎవరైతే ఉన్నారో వారు చేసిన ఫలితమే మనం ఈరోజు ఉన్నాం. బట్ దురదృష్టవశాత్తు ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్గా లేకపోతే సింగిల్ ఫ్యామిలీస్గా విడిపోవడం చూస్తూ ఉన్నాం. చాలా చాలా బాధాకరం. కానీ ఈ వ్యవస్థ మళ్ళీ కూడా తిరగరాయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కూడా లెట్ అస్ స్టార్ట్ లుకింగ్ బ్యాక్, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నిజంగా కూడా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ తల్లిదండ్రులు నిజంగా మీరు వృద్ధాశ్రమంలో వదిలేస్తే దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్ళి ముందు వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళని తీసుకుని రండి మీ ఇంటికి. తీసుకొచ్చి వాళ్ళకి అంతే ప్రేమని అనురాగాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీరు మీరు సొంతంగా మీకు పుట్టిన పిల్లల మీద మీకు ఎంత మమకారం ఉంటుందో, మరి మీకు పుట్టే పిల్లల మీద, పుట్టబోయే పిల్లల మీద, పుట్టిన పిల్లల మీకు ఎంత మమకారం ఉంటుందో, వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారో, ఇదే దిశలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అలాగే చూసుకున్నారు కాబట్టి అది మర్చిపోకండి, అది మర్చిపోకండి. అత్తగారు మామగారు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కూడా తల్లిదండ్రులే, వారి తల్లిదండ్రులైనా వీరి తల్లిదండ్రులైనా. ఏం కోరుకుంటాం? అందరూ కోరుకునేది డబ్బు మాత్రం కాదండి. డబ్బు ఒక వరకు మనకి కంఫర్ట్స్ ఇస్తుందేమో, కానీ నిజమైన మానసిక కంఫర్ట్ అనేది, ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ అనేది నిజంగా అది ఉండాలి అంటే అది కేవలం ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలతోనే అవుతుంది. ఇది ఈరోజు కోర్గా మనం మర్చిపోతున్నాం. అల్టిమేట్గా ఎంత ఉన్నా కూడా చూడండి, ఈరోజు ఎన్ని సూసైడ్స్ జరుగుతున్నాయి, ఓల్డ్ ఏజ్లో కూడా సూసైడ్స్ చేసుకుంటా ఉన్నారు. లైఫ్ సాటిస్ఫాక్షన్ లేక ఏంటి అంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నేను ఏం సాధించాను అంటే పిల్లల్ని కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, అన్ని ఇచ్చాను, కానీ ఈరోజు నన్ను విస్మరించి జీవితాల్లో నన్ను వదిలేసి ఒంటరి వాళ్ళని చేస్తున్నారని బాధ, ఆ బాధ. కాబట్టి ఆ స్టేజ్ మనకే వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక మొన్న కూడా చెప్పినట్టుగా మనం విత్తనం ఒకటేస్తే మొక్క ఒకటి రాదు. మనం ఎటువంటి యాటిట్యూడ్తో మన జీవితంలో ముందుకెళ్తామో మనకు అవన్నీ మన జీవితంలో మన కర్మ సిద్ధాంతం ప్రకారం మళ్ళీ మన జీవితంలో అవి మనకు రిపీట్ అవుతాయి. ఇట్ రిఫ్లెక్షన్, ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్. ఒకటే చెప్పేది, అత్తగారైనా మామగారైనా ఇటు తల్లిగారైనా తండ్రి గారైనా కూడా వాళ్ళకి కావాల్సింది ఆ నాలుగు చక్కటి మాటలు, మంచి మాటలు, పలకరింపు. ఆ పలకరింపు వెళ్ళండి, మీ హస్బెండ్, మీ అమ్మ, వాళ్ళ అమ్మగారు నాన్న తను కూర్చుంటే తప్పలేదు. అలాగే మీ హస్బెండ్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, వెళ్ళు మీ అమ్మ, నా అమ్మ నాన్న ఎంత ముఖ్యమో నీకు నీ అమ్మ నాన్న అంతే ముఖ్యం, వెళ్దాం ఒక శని ఆదివారాలు వెళ్దాం, మీ అమ్మగారిని కలుద్దాం, నాన్నగారిని కలుద్దాం, లేదా పండగలకు ఒకసారి మీరు మా ఇంటికి వస్తారు, లేకపోతే మేము మీ ఇంటికి వస్తాం. ఇటువంటివన్నీ కూడా రిలేషన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉందో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పట్లో ఏంటంటే పండుగలు వస్తే మన ఇళ్ళే కాదు, మన పక్క నైబర్స్ కూడా వాళ్ళు ఏదో ఒక ఐటమ్ చేస్తే మనకు పంపించేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అన్నీ ఉండేది. అంటే ఒక కమ్యూనిటీలో కూడా ఒక చక్కటి బాండేజ్ ఉండేది. కానీ ఈరోజు మన పక్కింట్లో ఎవరు ఉన్నారో మనకు తెలియదు, అంత షెల్లో బతుకుతున్నాం మనం అందరం. అంటే కంఫర్ట్ కాదు, విఆర్ బిజీ. అసలు నాకు, నేను చాలా బిజీ, నాకు ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఐఎమ్ వెరీ బిజీ. యూఆర్ బిజీ ఫర్ వాట్?
యూ బిజీ ఫర్ వాట్? మానవత విలువల్ని కోల్పోయే బిజీనెస్ మనకు అవసరం ఉంటారా? అది నిజంగా బిజీ అంటారా? మన ఫోన్లో కనీసం ఒక రోజు ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తాం మన అందరికీ తెలుసు. కాబట్టి అది పక్కన పెట్టి ఈ రోజు నిజంగా కూడా ఈ యంత్రాలు వచ్చాక కూడా మానవత విలువలు సంబంధాలు చాలా చాలా తక్కువైపోయినాయి. దీనికి ఇచ్చే అటెన్షన్ మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఈ గ్యాడ్జెట్స్కి ఇచ్చే అటెన్షన్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఈ టీవీలు సీరియల్స్ కొన్ని సీరియల్స్ కొన్ని చూసే బదులు ఆ టైంని మన కుటుంబ సభ్యులతో మనం ఇవ్వలేకపోతున్నాం. కనీసం ఒక్క డిన్నర్ అయినా కుటుంబం అంతా కలిసి చక్కగా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే నేను ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, ఏంటంటే అత్తయ్యగారైనా ఎవరైనా కూడా జస్ట్ స్పెండ్ ద టైమ్. వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా కూడా బాధపడినా కూడా అప్పుడు సైలెంట్గా ఉండండి, తర్వాత వెళ్ళి అత్తయ్య నేను నిజంగా తప్పు చేస్తే నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఇక్కడ తప్పు జరిగింది చెప్పండి, నేను తప్పకుండా నేర్చుకుంటానంటే నిజంగా కూడా కరుగుతారండి. డెఫినెట్గా ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది వెళ్ళి మీరు చక్కగా అడగండి, నేను నేర్చుకుంటాను, నేను కరెక్ట్ చేసుకుంటాను, నాకు తెలియదు, మీరు పెద్దవారు, మీకు అనుభవం ఉంది, నేర్చుకుంటాను ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మై లైఫ్ ఆఫ్ మై యాటిట్యూడ్, నేను తప్పకుండా నేర్చుకుంటానంటే తప్పేం లేదుగా. ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే స్టార్ట్ గివింగ్ దస్ లిటిల్ లిటిల్ సర్ప్రైజెస్ ఇన్ యర్ ఫ్యామిలీ. మీ అత్తగారికి ఇష్టం అందరు గుర్తుపెట్టుకోవాలి. Yes, this it really works. స్టార్ట్ గివింగ్ దిస్ లిటిల్ లిటిల్ సర్ప్రైజెస్. మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి కనీసం మీరు చిన్నతనంలో మీరు ఏం చేశారు, అప్పుడు మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, యూనో అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే ఆ కమ్యూనికేషన్ ఫ్లో అనేది పెరుగుతుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. మీ వారిని కూడా చక్కగా వెళ్ళు, మీ అమ్మగారితో మాట్లాడు, మీ నాన్నగారితో మాట్లాడనగానే వారికి ఇచ్చే పాత్ర మీ హస్బెండ్ వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ మీ వెనక్కి వచ్చినప్పుడు మీ పాత్ర ఎవరూ తీసుకోలేరు. ఫస్ట్ అనుబంధం మనకు కావాలి అనుకుంటే ఇక్కడ ఉండాలండి. ఏదేమైనా కూడా ఇప్పుడు గిఫ్ట్స్ అయినా ఒక అడుగు మనం ముందుకు వేసి నాకు ఈ బంధం కావాలి, నాకు అత్తగారు కావాలి అని అనుకునే ఒక మనస్తత్వంతో అడుగు పెట్టాలి. ఫస్ట్ పెట్టడమే ఒక ఎలా అంటే ముందే జస్టిఫై చేసేసుకో, జడ్జ్ చేసేది ఒక మనిషిని, ఆవిడ ఇక్కడ ఇలా అన్నారు, ఈ చీర కట్టుకోదన్నారు, మన మంచికే చెప్తున్నారు పెద్దవాళ్ళు అని చెప్పి అర్థం చేసుకొని, ఇంతకుముందు యమున గారు చెప్పినట్టు ఏమైనా తప్పు ఉన్నా కూడా ఒక అడుగు మనమే ముందుకు వేసి అత్తగారు ఇలా తప్పయింది, లేకపోతే ఇలా నేను ఇప్పటి నుంచి చేస్తాను ఏముంది అని చెప్పి మాట్లాడండి. కమ్యూనికేషన్, టైమ్లీ కమ్యూనికేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అది ఎక్కడైనా సరే మనం కమ్యూనికేట్ చేయట్లేదు అంటే దూరం పెరిగిపోతుంది, ఎడబాటు పెరిగిపోతుంది. భర్తలే వద్దు అనుకునే భార్యలు కూడా ఉన్నారు, ఇంకా అత్తగారు ఒక లెక్క అంతే. సో ఫస్ట్ అందరూ కావాలి అనుకోవాలి, ప్రేమాప్యాయతలు ఉండాలి, డబ్బు ఏది ఏది కూడా మనకి ఏంటి సాటిస్ఫాక్షన్ కానీ మనకి మొత్తం స్ట్రెస్ పెంచేవే ఇవన్నీ కూడా, ఏది కూడా మనకి స్ట్రెస్ తక్కువ చేసేవేమీ లేదు. సో సంతోషంగా ఆప్యాయంగా ప్రేమాప్యాయతలతో అనుబంధంతో అందరూ కూడా ఒక మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి అంటే కోడలైన అత్తగారు ఉండాలి. కోడలు అమ్మగా అత్తని అమ్మలా చూసుకోవాలి, అలాగే అత్తగారు కోడల్ని బుజ్జగిస్తూ కూడా చూసుకోవాలి. ఒకటి సంతోషంగా చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పచ్చు చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్స్ వెరీ ఈజీ టు సపరేట్ కుటుంబాన్ని నుంచి, నిజంగా కూడా ఓ విడాకులు తీసుకుని సపరేట్ అవ్వడం చాలా చాలా సులువు. అలాగే ఇవన్నీ చాలా సులువు, కానీ చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు నేను వాటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదంటే చట్టాలు కేవలం ఫిజికల్గానే మీకు చేస్తాయి, కానీ తర్వాత మనం ఎంత కోల్పోతాం అనేది అది చాలా, అది ఎవరూ కూడా ఎవరు అది ఎవరు పూడ్చలేని ఒక లోత్ అది ఇదిగానే ఉండిపోతుంది. కాబట్టి ఐ థింక్ చట్టాలు ఉన్నప్పటికీ నిజంగా కొన్ని హారబుల్ హెరాస్మెంట్స్ ఉంటాయి, అక్కడ తప్పదు, అక్కడ నిజంగా కూడా అక్కడ చట్టాలు పనిచేయాలి, వాళ్ళకి శిక్షలు పడాల్సి అక్కడ. ఎందుకంటే ఎంతో కోడల్ని చంపిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి, అక్కడ అక్కడ డెఫినెట్ గా చట్టం పని చేయాలి, వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి. హింసించిన కోడలు ఉన్నారు, రెండు ఉన్నాయి, అక్కడ శిక్షలు తప్పవు. కానీ బట్ ఒక్కటి అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఇవన్నీ మనకి ఇటువంటి సమాజంలో మనకి ఇవన్నీ కాకుండా చట్టాలు ఇవన్నీ కాదు, నిజంగా కూడా ఆ ప్యూర్ లవ్ ఆ ఎఫెక్షన్తో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ప్రతి రిలేషన్షిప్ కూడా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ లెటస్ బ్రింగ్ బ్యాక్ మన ఒక ఆన్సెస్ట్రల్ హెరిటేజ్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మళ్ళీ కూడా చక్కగా జాయింట్ ఫ్యామిలీస్గా మారాలి. మన కుటుంబాలు, మన తల్లి తండ్రి, అత్తయ్య, మామయ్య, పిల్లలు, ఇలా చక్కగా కూడా ఇటువంటి ఫ్యామిలీస్ మళ్ళీ మన సొసైటీలో మళ్ళీ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, యమున గారు థ్యాంక్ యూ, అండ్ కిరణ్ మై గారు థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి స్ఫూర్తి. ఇక్కడ విశ్లేషకులు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ఇది ఈనాటి స్ఫూర్తి, మళ్ళీ స్ఫూర్తిలో కలుసుకుందాం. నమస్తే.